నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే గురుజీ నమస్కారం అమ్మ గురుజీ మనకి నెలలో వచ్చేసి మాస శివరాత్రి ఉంది శని త్రయోదశి కూడా ఉంది అవునమ్మా అంటే ఇప్పుడు దాని విశిష్టత ఏంటి గురుజీ తప్పకుండా ఇక్కడ మనకి జూలై పదిహేనో తారీఖున ఇక్కడ మాస శివరాత్రి ఏర్పడుతుంది అలానే శని ప్రదోష వ్రతం అని అంటారు అంటే సహజంగా ఏమిటంటే ఈ మాస శివరాత్రి రోజున శని ప్రదోష వ్రతం అంటే శనివారం త్రయోదశి రావటం ఒకటి అలానే త్రయోదశి తిథికి పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిథి ఏంటంటే త్రయోదశి అలానే మనకి మాస శివరాత్రి కూడా ప్రతి నెలలో కూడా శివరాత్రి ఏర్పడుతుంటుంది అంటే శివరాత్రిలో గొప్పది మహాశివరాత్రి అంటారు అయితే ఈ మా శివరాత్రి రోజున అలానే శనివారం కావటము త్రయోదశి కావటం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఏమిటి కారణం దానికి కారణం ఏంటంటే రెండూ కూడా కలిసి రావటం అనేది విశిష్టమైనదిగా చెప్పుకుంటాం మనం అలానే ఇక్కడ ఏమిటి మరి త్రయోదశి ఏంటంటే పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిది అంటారు మనం అంటే ఆ రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే మనకన్నీ కూడా సర్వజన్మల యొక్క పాపాలు తొలగిపోవటం అలానే ఆయుర్వృద్ధి కలిగే అవకాశం అనేది ఉండటం అంటే ఆయుష్ పెరిగే అవకాశం ఉండటం అన్నీ కూడా సకల శుభాలన్నీ కూడా జరగాలంటే మనం పరమేశ్వరుని ఆరాధన చేయాలి అంటే శుక్ల శుక్లే కృష్ణేవ శని త్రయోదశి ఇది శని త్రయోదశి అని అంటారు అంటే మామూలుగా ఎలా అంటే మామూలుగా ఎలా శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ దీనికి శుక్లే కృష్ణేవ అంటారు అంటే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ త్రయోదశి శనివారం ఇది శని త్రయోదశి అని అంటారు అంటే జ్యోతిష్ శాస్త్రంలో త్రయోదశి శని త్రయోదశి అనేది ఒక పర్వం లాంటిది కానీ జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా శనివారం త్రయోదశి శనిని కొలవాలని లేదు ఇక్కడ ఏ జ్యోతిష్య గ్రంథంలో కూడా చెప్పాలా అలా అనుకుంటే శనివారం శని త్రయోదశిని సూర్యుడు సంబంధించిన వారం ఆదివారం ఆదివారం ద్వాదశిని అలా చెప్పలా ఇక్కడ ఏమిటంటే ఆపాదించబడ్డది అంటే శనివారానికి త్రయోదశికి ఆపాదించబడినదే కానీ ఎక్కడ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడలేదు అయితే త్రయోదశి ఏమిటంటే మరి పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిథి త్రయోదశి అందువల్ల ఆ రోజున ప్రత్యేకంగా శనివారం ఏమో సహజంగా శనికి మనం పూజలు అభిషేకాలు అలాంటివి ఏమైనా కూడా చేస్తుంటాం ఇక్కడ నవగ్రహాలు వేరు భగవంతుడు వేరు ఇక్కడ అంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధనకి త్రయోదశి అనేది చాలా విశిష్టమైంది అంటే మనకు శివపురాణంలో చెప్పబడింది అలాంటి రుద్రాధ్యాయంలో చెప్పబడింది కాశీఖండంలో కూడా చెప్పబడింది అలానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైన వారం అందువల్ల ప్రత్యేకంగా ఆ రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి ఎలా ప్రదోషకాల సమయంలో అంటే ఉదయం పూట శివుని ఆరాధన చేయొచ్చు అలానే ప్రదోషకాల సమయం అంటే ప్రదోషకాల సమయం అంటే అంటే సూర్యుడు అస్తమించే ముందు రెండు గడియల వెరక్కి కాలాన్ని ప్రదోషకాల సమయం అంటారు ఈ ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని ఆరాధన చేయాలి అంటే త్రయోదశి అనేది పరమేశ్వరుడికి ప్రీతికరం కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా మంచిది ఎందుకంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య పంచాశయుడు అంటారు అంటే ఐదు ముఖాలతో కలిగిన వారు పరమేశ్వరుడు అని అర్థం ఈ పరమేశ్వరుడిని ఎటు విభూధి రేఖలు ఉంటే అటువైపు ఆయన చూస్తాడు అర్థం అంటే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఆకాశం వైపు కానీ ఈ పరమేశ్వరుడు ఎటు విభూధి రేఖలతోటి చూస్తాడో అటు పంచాశయుడు అంటే ఐదు కలిగిన కలిగినవాడు అని అర్థం అందువల్ల త్రయోదశి రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి ఇక్కడ అయితే శని త్రయోదశి అనేది కొంత జ్యోతిష్యంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆపాదించబడింది అలానే శని భగవాను మనం పూజ చేయకూడదు అని చెప్పకూడదు శని పంచ పంచామృతంతో పండ్ల రసంతో నువ్వుల నూనెతోటి నల్లని చెరుకు నల్లని ద్రాక్షారసంతో మరి ప్రాతకాలంలోనే ఆ శని హోరలోనే తప్పకుండా దానికి శని భగవాను అభిషేకం చేసుకోవచ్చు అలానే ఇనప పాత్రను దానం చేయాలి నల్లని గొడుగు నల్లని చెప్పులు కూడా దానం చేయటం అనేది చాలా మంచిది అలానే నువ్వులతో ఉండలు తీసిన ఏదైనా ప్రసాదం అంటే నువ్వులు బెల్లం కలిపిన ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ కూడా పంచుకోవచ్చు పంచబెట్టొచ్చు అంటే ఒక దేవాలయానికి వెళ్ళి ప్రధాన అర్చకులుగా ఏదైతే ఈ నువ్వులు బెల్లం కలిపిన పదార్థం అనేది ఉంటుందో ఆ పదార్థాన్ని కూడా భక్తులకు అందచేయటం వల్ల కూడా శని యొక్క దోషం పోతుంది అలానే ఆ రోజున వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం అలానే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయటం అలా చేయటం వల్ల కూడా చాలా మంచిది ప్రత్యేకంగా ఆ రోజున పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున ప్రత్యేకంగా వీళ్ళు ఆచరించే విధానాల్లో ప్రత్యేకంగా మరి ఏదైతే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు శనికి ఆ శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారో శని యొక్క దోషం పోతుందని మరి వెంకటేశ్వర స్వామి చెప్పారు అంటే కలో వెంకటేశ్వర కలో వెంకటరమణ అని చెప్పారు ఇక్కడ అంటే ఆ రోజు శివుణ్ణి కూడా ఆరాధన చేయాలి ఇదిమే తన్నో తన్నోరుద్ర ప్రచోదయాత్ అనేది పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని అర్థం ప్రత్యేకంగా శని చదువుతున్న వాళ్ళు శని మహర్దశ వాళ్ళు ఇల్లాటి శని జరుగుతున్న వాళ్ళు అంటే ఎల్నాడు శని జరుగుతున్న వాళ్ళు ఎవరు అంటే మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు అలానే వృక్షిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు అలానే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో శని ఉన్నవాళ్ళు వృషభ రాశి వాళ్ళకి పదో స్థానంలో శని ఉన్న వ్యక్తులందరూ కూడా అంటే మకరము కుంభము మీనము వృక్షికము కర్కాటకము అలానే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శని యొక్క దోషం ఉంటుంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా శివరాత్రి రోజున శని భగవాను ఆరాధన చేయటం అలానే శివుణ్ణి ఆరాధన చేయటం అలానే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధన చేస్తే శని యొక్క దోషం పోతుంది అలానే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే కూడా శని యొక్క దోషం అనేది పోతుంది ఎందుకంటే శివుడాజ్ఞ లేని చేమైనా కుట్టదని మనకు శాస్త్రంలో చెప్పండింది అందువల్ల ఏ గ్రహాలకైనా కూడా అధిపతి ఎవరు అని అంటే అన్ని గ్రహాలకు అధిపతి పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకం చేయటం ఓర్ణమశివ పంచాచ్ఛర్యం చేసుకోవటం ఆ రోజున పరమేశ్వరుని కూడా మల్లెపూలతోటి ఆరాధన చేస్తే మల్లెపూలతో అభిషేకం చేస్తే మనకి సకల ఐశ్వర్యం కూడా కలుగుతుందని స్కాంధ పురాణంలో చెప్పబడింది అలానే ఆ రోజున విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి విష్ణుమూర్తిని పంచగవ్యాలతో ఆరాధన చేయమని అగ్ని పురాణంలో చెప్పబడింది పంచగవ్యాలంటే ఏమిటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలానే ఆవు పేడ గోమూత్రంతో పంచామృత ఏదైతే పంచగవ్య ప్రాసనంతో విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి ఆరాధన చేస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా అభిషేకం ఉదయం అంటే ఏ టైంకి చేస్తే మంచిది ప్రాతకాలంలో చేస్తే చాలా మంచిది శివుడు ఆరాధన ప్రాతకాలంలో చేయొచ్చు ప్రదోషకాల సమయంలో కూడా చేయొచ్చు అలానే వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయటం శని కూడా ఉదయం పూట ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుజీ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదండి మాస శివరాత్రి అలానే ఆ రోజు శనిత్ర త్రయోదశి రోజు ఎలాంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో గురుజీ గారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువు సంబంధించి ఏ విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి గురుజీ గారిని సంప్రదించవచ్చు ఇలానే విశేష అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం